నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి కరోనా కోవిడ్ సెంటర్ను విశాల మైదానం కలిగిన కమ్యూనిటీ హాల్ ప్రాంగణం దేశాలను మార్చాలని పీపుల్ వాయిస్ కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. జీజీహెచ్లో సురక్షితంగా ఉన్న ప్రభుత్వ ఓపీ వైద్య పరీక్షలను ఆపరేషన్లను ప్రైవేటు హాస్పిటల్కి పరం చేసి సామాన్య రోగులను తీవ్ర ఇబ్బందులు గురి చేయడం వలన తూర్పు పశ్చిమ మరియు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు కాకినాడ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ని మర్చిపోయే రీతిలో తయారైందన్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉన్నట్లుగా కరోనా కోవిడ్ పేరిట రాష్ట్ర స్థాయి ఆసుపత్రిని ఘనత కోసం నిక్షేపంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సామాన్యులకు ఉపయోగం లేకుండా నిర్వీర్యం చేయడం తుగ్గట్లు తరహాగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పునరాలోచన చేసి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కరోనా కోవిడ్ కేంద్రాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి చర్యలు వారు తీసుకోవాలని, ఇదే కాకినాడలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి విశాలమైనటువంటి ప్రాంగణాలు మైదానాలు కలిగినటువంటి కమ్యూనిటీ హాళ్ళు, కళ్యాణ మండపాలు, ప్రభుత్వ భవనాలు అనేకం ఉన్నాయి. అటువంటి చోట మీరు కరోనా కోవిడ్ కేంద్రాలని రాష్ట్ర స్థాయిలోనే కాదు ఈ దేశ స్థాయిలోనే మీరు ఏర్పాటు చేయగలిగేటువంటి చక్కటి ప్రదేశాలు, ప్రాంతాలు, భవనాలు ఉన్నాయి. దయచేసి మీరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేయబడకండి. ఎందుచేతంటే గత కాలంలో టీబీ ఆసుపత్రి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఏర్పాటు చేశారు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ అలా నిలబడింది. ఈ రోజున ఈ కరోనాకి సంబంధించినటువంటి వైద్య సహాయం కోసం మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సింది పోయి మరి వందల సంవత్సరాల కాలం నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈ రోజున సామాన్యులకు అందుబాటులో లేకుండా చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విధానం. ఈ రోజున మేము ఓపీ పరీక్షలు మేము నిర్వహిస్తున్నాము. మేము ఏ ఏ రోగానికి చెవికి, ముక్కుకి, కన్నుకి, కాలుకి, కంటికి ఎక్కడెక్కడ ఏమున్నాయో ఆయా ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్ల దగ్గర మేము పంపించేటువంటి ఏర్పాట్లు మేము చేస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నటువంటి చాలా దారుణమైనటువంటి విషయం. దీనివల్ల తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిగా మర్చిపోయేటువంటి వాతావరణాన్ని మీరు తీసుకువస్తున్నారు. ఇది మంచి విధానం కాదు. దయచేసి ఓపీ వైద్య పరీక్షలు, ఆపరేషన్లు అన్నీ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అక్కడనే జరగాలి. మీ కరోనా కోవిడ్ కేంద్రాన్ని ఇతరమైనటువంటి ప్రదేశాల్లోకి మార్పు చేసేటువంటి చర్యలు జగన్ గారు పునరాలోచన చేసి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిక్షేపంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్దాక్షిణ్యంగా ఎందుకు కొరగకుండా చేయడం అనేటువంటిది ఒక తొగ్లక్ విధానం అని ప్రభుత్వం గ్రహించాలి. కాకినాడ కొత్త జిల్లా ఏర్పాటు జరిగేటువంటి క్రమంలో ఈ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితులు దాపరించబోతా ఉన్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి విషయం. మా కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సామాన్య రోగులు వైద్య సేవల కోసం దాన్ని కాపాడుకోవడానికి గాంధీ మార్గంలో ప్రజా ఉద్యమాన్ని చేపట్టడమే కాకుండా అవసరమైతే ప్రజా ప్రయోజనార్థం హైకోర్టును ఆశ్రయించడానికి కూడా మేము ప్రజల తరపున, ప్రజా సంఘాల తరపున సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. అంతవరకు వెళ్ళేటువంటి పరిస్థితులు రాకుండగా ప్రభుత్వం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి యథావిధిగా సామాన్య రోగుల వైద్య సేవల కోసం మాత్రమే వినియోగించాలి. కరోనా కోవిడ్ సెంటర్లో కాకినాడ జీజీహెచ్